అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా నమస్కారాలు. పిరమిడ్ కాల్ సర్వీసెస్లో స్వాధ్యాయ యోగ సిరీస్లో భాగంగా మళ్ళీ మనం మరొక అద్భుతమైన పుస్తకంతో ఈ సెషన్ మొదలు పెట్టుకుందాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయే పుస్తకం పేరు ఇల్యూజన్స్. ఈ ఆథర్ కూడా, ఈ రచయిత కూడా మనకి కిందటిసారి మనం చేసుకున్న పుస్తకం, తెలుసుకున్న పుస్తకం జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ రచయిత అయిన రిచర్డ్ బ్యాక్ ద్వారానే ఈ పుస్తకం కూడా వచ్చింది. ఇది మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అయిందండి. చాలా సంవత్సరాలు అయింది ఇప్పటికీ ట్రాన్స్లేట్ అయ్యి. మహాపరిసత్యాలు అనే టైటిల్తో మీకు తెలుగులో అనువదించబడింది. తప్పకుండా మీరు ఆ పుస్తకం చదవాలని ఆశిస్తున్నాను. మరి ఈరోజు మనం ఈ పుస్తకం గురించి, ఇందులోని విశేషాల గురించి, ఇందులోని పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈయన రిచర్డ్ బ్యాక్, ఈయన నుంచి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకం వచ్చిన తర్వాత అందరూ ఈయన్ని తర్వాత పుస్తకం ఏంటి, తర్వాత పుస్తకం ఏంటి అని చాలామంది వెనకబడి అడిగారు. అడిగినప్పుడు ఆయన, నేను ఇంకా ఏం ఆలోచించలేదు, నాకేం రాయాలని రూల్ ఏం లేదు కదా అని చెప్పేసి ఆయన పక్కన పెట్టేసేవాడు. కానీ లోపల లోపల ఆయన కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటిని ఆయన బయట తీయకుండా తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి రాయడం అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇలా జరుగుతున్న టైంలో ఆయనకి ఒకసారి ఒక ఆలోచన ఎంత ఉధృతంగా వచ్చిందంటే, ఒక ఆలోచన ఒక రూపం తీసుకున్నట్టుగా, ఒక భావావేశం తీసుకున్నట్టుగా అన్నమాట. ఎలా అంటే, నన్ను నువ్వు పదాల రూపంలో పుస్తకంలో పెడతావా లేదా అని గొంతు పిసికి అడిగినంత పనిచేసింది అన్నమాట ఒక ఆలోచన తన మస్తిష్కం నుంచి. సో ఇంకా రాయడం తప్పలేదు అని అనుకుని ఇంకా రాయాల్సిందేనేమో అని అనుకుంటాడు. ఆయనకున్న కొన్ని కొన్ని ఆలోచనలు ఏంటి అంటే, అసలు ఈ జీవితం ఏంటి, ఈ జీవితం ఎలా సరిగ్గా నడవాలి, ఎవరైనా ఒక యేసుక్రీస్తు లాంటి వాడు కానీ ఒక బుద్ధుడు లాంటి వాడు చక్కగా అలా వచ్చేసి మనకి నేర్పించేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అని ఆయనకి కొన్ని ఆలోచనలు అలా నడుస్తూ ఉండేవన్నమాట మైండ్లో. సో అలానే ఈ పుస్తకంలో కూడా ఒక వ్యక్తి గురించి ఆయన రాస్తారు. ఈ పుస్తకం మొత్తం అంతా ఏంటి, దేని గురించి అంటే, గురు శిష్యుల మధ్య సంవాదం అన్నమాట. వాళ్ళ యొక్క మధ్య జరిగిన సంభాషణ, వాళ్ళ యొక్క కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు ఇద్దరు కలిసి. సో ఆ ప్రయాణంలో పాయింట్స్ ఏంటి, ఆ ప్రయాణంలో విశేషాలు ఏంటి, ఇవన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. ఈయనకి కొన్ని ఎప్పుడు చిన్నది కొన్ని ఆలోచనలు ఉన్నాయి జీవిత సత్యాల గురించి, ఏంటి ఇదేంటి, జీవితం ఏంటి, దైవం ఏంటి, మనం ఎలా నడవాలి, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆయనకి మనసులో. సో ఈ పుస్తకంలో ఇక్కడ ఆయన దేని గురించి చెప్తారంటే, మనం ఏంటంటే, ఒక దివి నుంచి భూమికి ఒక మాస్టర్ పుట్టాడు. సో ఆయన ఎక్కడ పుట్టాడు అంటే, యుఎస్లో ఇండియానా అనే ప్లేస్లో పుట్టాడు అన్నమాట. ఆయన చాలా సర్వసాధారణంగా ఉన్నారు. మరి మామూలుగానే ఆయన పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడం, ఆ తర్వాత పెద్దయ్యాక ఆయన ఒక ఆటోమొబైల్ మెకానిక్గా ఆయన ఉద్యోగం మొదలుపెట్టుకుంటాడు. అయితే ఆయన దగ్గర ఎంత అనంతమైన విశ్వాసం అనేది ఎంత ఉంటుందంటే, ఆ విశ్వాసం అనేది బయటికి పెళ్ళుపుకేది అన్నమాట, కనబడిపోయేది. సో జనాలందరూ ఆయన దగ్గరికి వాళ్ళ సమస్యల కోసం అని కానీ, ఇంకోటి కానీ ఆ వాళ్ళ రోగాల గురించి కానీ, మమ్మల్ని మాకు హెల్ప్ చేయండి, మాకు నయం చేయండి అని చెప్పేసి అని ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అంతగా బయటకు వచ్చేసేది అన్నమాట ఆయన యొక్క ఆ కాంతి. సో ఆయన ఇలా జరుగుతున్న టైంలో ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఇంకా గ్యారేజ్లో జనాలు ఎక్కువ పెరిగిపోవడం, మరి అక్కడి నుంచి ఇంకా ఆయన బయలుదేరి వేరే చోటకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడ ఆయన నించి ఉంటే అక్కడికి జనాలు విరగబడి వచ్చేసేవాళ్ళు అన్నమాట. మాకు మహిమలు చూపించమని కొంతమంది, మాకు ఈ సమస్యలు పోగొట్టమని కొంతమంది, మాకు ఈ రోగం పోగొట్టమని కొంతమంది, ఇట్లా ఆయన ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉండేవాళ్ళు అన్నమాట. సో ఇలా జరుగుతున్న టైంలో ఆయన ఎన్నో ప్రవచనాలు కూడా ఇచ్చేవాడు. ఆయన ఒక పెద్ద ప్రవక్తగా పేరు చెందాడు అన్నమాట యుఎస్లో. సో అట్లాంటి టైంలో ఆయనకి మంచి ప్రవక్తగా కూడా పేరు వచ్చింది. సో ఎన్నో విశ్వ సూత్రాలను ఆయన చెప్పేవారు, మనందరం దైవపుత్రులమే, మనందరిలోనూ ఆ దైవశక్తి ఉంది, నాలో ఏదైతే మీరు చూస్తున్నారో మీలో కూడా అదే ఉంది, మీరు దాన్ని బయటికి తీయట్లేదు, మీరు విశ్వసించట్లేదు మిమ్మల్ని మీరు అని ఇట్లా చెప్పుకుంటూ ఆయన వచ్చేవాడు.
సో ఇలాంటి టైంలో ఇవన్నీ వింటున్న ప్రసంగాలు అవి ఇచ్చినప్పుడు ఒక ఆయన ఏం చేశారంటే లేచి ఒక సగటు మనిషి లేచి అన్నాడు, మీకేం స్వామీజీ మీరు బాగానే చెప్తారు, మరి మాలాంటి సామాన్యులకి ఇట్లాంటివన్నీ ఎలా కుదురుతాయి, మేము రెక్కాడితే కానీ డొక్కాడదు, మేము కష్టపడి పని చేయాలి, లేకపోతే కానీ మా జీవనం సాగదు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే ఒక చిన్న కథ చెప్తారు. ఆ కథ ఏంటి అంటే ఒకసారి ఆయన ఏమంటారంటే సరే నేను మీకు ఒక కథ చెప్తాను అంటారు. ఆ కథలో ఏంటి అంటే ఒక నదీ ప్రవాహం, ఆ నదీ ప్రవాహం కింద నేను నువ్వు పేద ధనికులు ఆరోగ్యం అనారోగ్యం ఇట్లాంటి ఏ కులం మతం ఇలాంటి ఏ భేదాలు ఎటువంటి భేదాలు లేకుండా ఒక ఒక కొన్ని జీవాలు ఆ నదీ ప్రవాహం కింద హాయిగా గడుపుతూ ఉండేవి జీవితాన్ని. అట్లాంటి టైంలో అవేంటి అక్కడున్న తుప్పలు మొక్కలు చిన్న చిన్న రాళ్ళు వాటికి అంటుకుని ఉండేవి. ఎందుకు అంటే నువ్వు కనుక వీటిని ఈ రాళ్ళను అంటుకోకుండా వేడినో వాటిని పట్టుకుని వేళ్ళడకుండా నువ్వు ఉంటే ఈ నదీ ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతావు, నువ్వు చచ్చిపోతావు. ఇదే వాటికి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నేర్పించేవి ఉన్న ఆలోచన విధానమే ఇది. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇవి ఏదో ఒక దాన్ని పట్టుకుని వెళ్ళాడుతూ అలానే జీవితం గడుపుతూ ఉండేవాడు ఆ కిందున్న జీవరాశులు. అందులో ఒకటి ఒక జీవి దానికి విసుగొచ్చింది, ఎన్నాళ్ళు ఇలా పట్టుకుని వెళ్ళాడాలి, నాకు విసుగొస్తుంది జీవితానికి. ఈ నదీ ప్రవాహం ఏదైతే వెళ్తుందో ఆ ప్రవాహానికి దాని గమ్యం ఏంటో దానికైతే తెలుస్తుంది కదా, సరే ఏదైతే ఏముంది ఇలా విసుగుతో చావడం కన్నా నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడం బెటర్, ఎక్కడికొక్కడ తేలుతాము అని చెప్పేసి అని అది వదిలేస్తుంది. ఆ ఏదైతే ఊతగా పట్టుకుంటుందో అప్పటిదాకా దాన్ని వదిలేస్తుంది, వదిలేసి ఇంకా ఆ నదీ ప్రవాహంతో పాటు కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయినప్పుడు అందరూ అంటారు నీకు పిచ్చెక్కింది, నువ్వు నా వదిలేసావు ఊతాన్ని, నువ్వు విసుగుతావు కాదు ఆ నీరు నిన్ను ఎక్కడో ఏదో రాయికి కొట్టి చంపేస్తుంది, ఈ విసుగుతో కన్నా ముందు నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి హేళన చేస్తా. అయినా పర్వాలేదు నాకు ఈ విసుగు కన్నా ఇంకొకటి ఏం లేదు దీని నుంచి తప్పించుకోవడానికి, నేను ఎలా అయినా కానీ ఏదైతే అదేమైంది ఆ ప్రవాహంతో పాటు వెళ్ళిపోతుంది ఆ జీవి. ఆ ప్రవాహం దాన్ని తీసుకెళ్తుంది, 2-3-4-5 దెబ్బలు తగులుతాయి, రాళ్ళకి తగులుతుంది, అయినా సరే అది వదలదు, దేన్ని పట్టుకోదు, ఆ ప్రవాహంతోటే ఉంటుంది. అప్పుడు ప్రవాహం ఏం చేస్తుందంటే అడుగునున్న దాన్ని లేపి పైకి తీసుకొస్తుంది. ఆ పైకి లేపేసరికి ఆ నీటి మీద పైకి తేలుతుంది. పైకి తేలేసరికి అప్పటి వరకు ఉన్న జీవాలు కింద అతుక్కుని ఉన్న జీవాలన్నీ అదిగో మనల్ని కాపాడడానికి మనతో పాటే ఇప్పటిదాకా ఉన్న మనలో ఒకడైన వాడు చూడు ఎంత గొప్పవాడైపోయాడు, మనల్ని కాపాడడానికే వచ్చాడు, యెహోవా వచ్చాడు మనకి అని చెప్పేసి అని అంటే అప్పుడు అతను అంటాడు నేను మీతో పాటు ఉన్నవాడినే, మీ పక్కనే తిరిగిన వాడినే, కాకపోతే నేను మీలా ఏదో ఒకదాన్ని పట్టుకుని వెళ్ళలేదు, నేను ఆ ప్రవాహంతో పాటు వెళ్ళాను, మీరు ప్రవాహాన్ని అడ్డగిస్తూ వచ్చారు, ప్రవాహంతో పాటు వెళ్ళాల, ప్రవాహాన్ని అడ్డగిస్తూ వచ్చారు, దేనో దాన్ని పట్టుకున్నారు భయంతో, నేను ప్రవాహాన్ని పట్టుకుని వెళ్ళిపోయాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు అని. ఇది ఒక చిన్న కథ, ఇది చెప్తారు అంటే మీకేంటి, మాలాంటి వాళ్ళకైతే కానీ మీరే మీకే మీలాంటి వాళ్ళు ఇలా చెప్తారు మేము కష్టపడి పనిచేయాలి అని అన్న వాళ్ళకి ఈ కథ సూచన ఏంటి, ఇక్కడ ఏంటి గొప్పతనం అంటే మనం ప్రవాహంతో పాటు వెళ్ళాలి, ఆ ప్రవాహాన్ని మనం అడ్డగించుకుంటున్నాం. ఈరోజు ఇన్ని సమస్యలు మనం ఎందుకు తెచ్చుకున్నాం, సగానికి సగం సమస్యలు అంటే దేనికి మనం ఓకే చెప్పాం, దేనికి మనం యాక్సెప్ట్ చేయం, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. అదే ఇక్కడ చెప్తారు ఆయన, ఇది ఒక సూత్రం కింద ఆయన చెప్తారు ఆయన ప్రవచనాల్లో ఇది ఒకటి అనమాట. సో ఇట్లా ఆయన ఎన్నో చోట్ల వెళ్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. తిరుగుతున్న టైంలో ఆయనకి ఒక ఈ జనాలు నాకు నీళ్ళ మీద నడిపించమని నడిచి చూపించమని ఒకళ్ళు, లేకపోతే ఆది మాయం చేయమని ఒకళ్ళు, ఇలా మహత్యాలు చూపించమని ఒకళ్ళు, రోగాలు నయం చేయమని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా సమస్యలతో ఆయన విసుగుస్తున్న టైంలో ఆయనకు ఒక టైంలో విసుకొచ్చి కొండ మీదకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుందామని కొండ మీదకి వెళ్ళిపోతాడు. కొండ మీదకి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన చేసుకుంటాడు, ఓ పరమాత్మ ఈ వీళ్ళందరివి ఎత్తి మొయ్యమని నువ్వు నన్ను పంపించావేమో, నా వల్ల కావటం లేదు, నీ ప్రణాళిక అదైనా కానీ నా వల్ల కావటం లేదు అని చెప్పేసి ఆయన అంటే అప్పుడు ఆయనకు ఒక వాణి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏమని అంటే నా కోరిక ఇది కాదు, నువ్వు చేసుకుంటూ వచ్చావు కానీ నేను ఇది చేయడం నా అన్నది నా ఇష్టమే కాలేదు, ఇది నా కోరికే కాదు, ఇది నా ఆజ్ఞ కానే కాదు. సో నువ్వు హాయిగా
మిగతా వాళ్ళలాగా హ్యాపీగా నువ్వు సొసైటీలో తిరుగు, నీకే ప్రాబ్లం లేదు ఇంకా అని చెప్పేసి అని ఆ వాణి చెప్పేసరికి ఆయన హ్యాపీగా కొండ దిగి వచ్చేస్తారు. కొండ దిగంగానే వెంటనే మళ్ళీ జనాలు కింద స్వామీజీ స్వామీజీ అని. ఆయన నేను అన్నీ వదిలేసానయ్యా అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటిది ఈయన ఎలా అంటున్నారంటే, సరే ఓ పని చేస్తాను ఇలా రండి అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే, దేవుడు అన్నాడు ఈ జనాలు యొక్క బాధలు కష్టాలు తీర్చడానికి నేనున్నాను, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాలు తీర్చడానికి నేను ఎంతైనా నేను నరకం అనుభవించడానికి సిద్ధమే, మరి నేను చెప్పింది చెయ్యాలి కదా అని అంటారు. మరి దేవుడు మీ కష్టాలను తీర్చడానికి రెడీగా ఉన్నాడు, ఆయన ఎంత నరకానైనా పడడానికి రెడీగా ఉన్నాడు, మరి ఆయన చెప్పింది మీరు చెయ్యాలి కదా, చేస్తారా అని అడుగుతారు. అప్పుడు ఈ జనాలందరూ అసలు ఆయన అడిగితే ఇంకేం, దేవుడు అడిగితే ఇంకేమన్నా, మేము నరకానికైనా వెళ్తామని ఒకళ్ళు, మేము నిప్పుల మీదైనా నడుస్తామని ఒకళ్ళు, మేము ఊరికమ్మవనికైనా ఎక్కుతామని ఒకళ్ళు, ఇలా మేము సజీవంగా పాతి పెట్టినా మాకు ఓకే అని అంటారు ఒకళ్ళు, ఇలా రకరకాలుగా చెప్తారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇవన్నీ కాదు, మిమ్మల్ని ప్రతిరోజు జీవితంలో హ్యాపీగా ఉండమని చెప్తున్నాడు, అదే ఆయన కోరిక, అదే ఆయన ఆజ్ఞ. ఒక్క చీమ చిటుకు అంటే శబ్దం వచ్చేటంత నిశ్శబ్దం అయిపోయింది. ఇదేంటిది అని అంటే, ఎంతసేపు దేవుడు నిన్ను కష్టాలు పడమన్నాడు, నిన్ను ఇలా చేయమన్నాడు, నిన్ను బాధపెట్ట పాడమన్నాడు, ఇవన్నీ చెప్పడమే మనం ఇప్పటిదాకా విన్నాం, కానీ అసలు జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అంటే నువ్వు హాయిగా హ్యాపీగా ఉండు, ఇంకేం లేదు. గమనించండి, ఒకసారి దేవుడు మనకి ప్రత్యక్షమై, లేకపోతే మన అంతరాత్మ, ఇప్పుడు దేవుడు ఎక్కడో లేదు మనకి, మనకి దేవుడు ఎక్కడున్నాడంటే లోపలే ఉన్నాడు, నీ అంతరాత్మ వచ్చి ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి ఈ కష్టకరమైన పరిస్థితులు ఎందుకు నేను సృష్టించుకున్నాను అని చెప్పేసి అంటే, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను సంతోషంగానే ఉంటాను, నేను ఆనందంగానే ఉంటాను, ఇలానే ఉండాలి అని చెప్పేసి అని అంటే, మనం దానికి అలా చేయడమే మనకు పెద్ద టాస్క్. ఒకసారి నేను ఒక చోట ఒక చిన్న కొటేషన్ చదివాను అనమాట, అందులో ఆయన ఆ మాస్టర్ అంటాడు, ఈ భూమి మీద మనుషులకి, ఇక్కడ ఉన్న మనుషులకి నీటి మీద నడవడం పెద్ద మహత్యం అనుకుంటారు, కానీ నా దృష్టిలో ఈ భూమి మీద హ్యాపీగా జీవనం సాగించడమే పెద్ద సవాలు, పెద్ద మహత్యం అని చెప్పేసి అని అంటాను. ఆయన నీటి మీద నడవడం మా పెద్ద విషయం కాదు, పెద్ద మహత్యం కాదు, కొద్దిగా సైన్స్ తెలుసుకుంటే మనం ఎట్లయినా ప్రాక్టీస్ చేసి చేయొచ్చు, కానీ నువ్వు ప్రతి క్షణం ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు హ్యాపీగా ఉండు, అది చాలా పెద్ద సవాల్. సో అట్లా ఈయనకి ఈయన ఈ మాట చెప్పేసరికి జనాలందరూ ఏంటి ఈయన ఇలా అంటారు అని చెప్పేసి అని ఇంకా వాళ్ళకి అర్థం కాదు. ఆయనకి చాలా విసుకొచ్చేసింది వీళ్ళందరూ ఈ జనాలతోటి, దీంతో జనాలతో ఎందుకు విసుకొచ్చింది అంటే, జనాల వల్ల విసుకు రాలేదు ఆయనకి. ఆయన ఎన్ని పాయింట్స్ చెప్తున్నా, ఆయన ఒకవేళ ఒకటి రెండు మహత్యాలు చూపించినా, ఈయన ఇది ఎలా చేయగలుగుతున్నాడు, ఈయన నాకు శిక్షణ ఇస్తే బాగుండు కదా అని ఒక్కడొచ్చి ఆయన అడగల. సాయిబాబా అంటారు చూసారా, ఎంతమంది శిష్యులు నా దగ్గర భక్తుల కింద వచ్చారే కానీ నా దగ్గరకు ఒక్కళ్ళు కూడా శిష్యుల కింద రాలేదు, నా దగ్గర అనంతమైన బ్రహ్మజ్ఞానం ఉంది, నాకు బ్రహ్మజ్ఞానం కావాలని ఒక్కళ్ళు కూడా నా దగ్గర రాలేదు, ఎంతసేపు నాకు ఆ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు అన్నారే కానీ ఒక్కళ్ళు కూడా నాకు జ్ఞానం కావాలని ఒక్కళ్ళు నా దగ్గరికి రాలేదని బాధపడ్డారు. అలానే ఈ గురువు కూడా ఇన్ని మహత్యాలు చూపిస్తున్నారు, ఇన్ని కోరికలు తీస్తున్నారు, ఇన్ని రోగాలు తీరుస్తున్నారు అన్నారే కానీ అసలు ఈయన ఇవన్నీ ఎలా చేయగలరు, ఈయన నాకు శిక్షణ ఇవ్వగలరా, ఇలాంటి ఆలోచన ఇలాంటి ప్రశ్నతో ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గరికి రాలేదు. అది ఆయన్ని ఇంకా బాధ పెట్టింది. యాక్చువల్గా ఆయన బాధపడింది దానికోసం, దాని గురించి ఆయన బాధపడ్డారు. ఓకే, సో ఇది ఇలాంటి టైంలో ఏమైంది అంటే, ఈయన అంతమంది జనాల మధ్యలో, ఒక 25,000 మంది మధ్యలో ఆయన సడన్గా అందరు చూస్తుండగానే మాయమైపోతాడు. ఇది జరిగింది, ఇది ఓహియో అనే పట్టణంలో జరిగింది. సో అది న్యూస్ పేపర్లో కూడా వేశారు అప్పట్లో. ఈయన పెద్ద మెస్సయ్య అని కూడా ఒక బిరుదు ఉందన్నమాట అక్కడ. సో ఇలా ఈ జరుగుతున్న ఇలా ఇది యాక్చువల్గా ఒక చిన్న ఇది జరిగిన వాస్తవం. అయితే మన రచయిత ఎవరైతే రిచర్డ్ బ్యాక్ ఉన్నారో, ఆయన ఒక బైప్లేన్ అంటే ఏంటంటే ఎయిర్ప్లేన్లోనే ఉంటుంది, కథ ఓపెన్గా ఉంటుంది అనమాట, చిన్న ప్లేన్, ఒకళ్ళు ఇద్దరు కూర్చోగలరు అనమాట, అంతే. ఆయనకలా ఒక బైప్లేన్ ఉంటే ఆయన అందులో తిరుగుతూ ఉంటాడు, చుట్టుపక్కల ఉన్న జనాలు ఎవరికైనా సరదా ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని డాలర్లు తీసుకుని తిప్పుతూ ఉండేవాడు అనమాట. సో అట్లా ఆయన ఎక్కించుకుని తిరుగుతున్న టైంలో ఈ గురువు గారు పరిచయం అవుతారు. ఈయన పేరు డొనాల్డ్ షిమోడా. సో ఈయన పరిచయం చేసేసరికి ఈయన అట్రాక్ట్ అవుతాడు రిచర్డ్ బ్యాక్, ఈ మన ఆథర్ అట్రాక్ట్ అయిన తర్వాత అట్లా ఆయనతో పరిచయం పెరుగుతుంది. మరి ఆయన గురువు గారికి కూడా బైప్లేన్ ఉంటుంది, పెద్ద బైప్లేన్, ఆయన కూడా ఇలానే ఎక్కించుకుని తిరుగుతూ ఉంటాడు.
ఏంటి గురు, ఏంటి స్వామీజీ, మీరు ఎవరు ఏంటి అంటే, నేను నీళ్ళనే దేశ దిమరని ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుంటారు. కొన్ని ఆలోచనలు కలుస్తాయి, సరే అలా పరస్పరం ఒక బంధం ఏర్పడుతుంది, మాట్లాడుకుంటారా వాళ్ళు, జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఆయన కొంతమందిని ఎక్కించుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళందరూ పొలాల మీదన అలా తిరుగుతూ ఉండడం, ఆ విమానాల్లో ఎక్కడం చేయడం ఆయన వాళ్ళకి బాగా సరదాగా ఉంటుంది. సో అందుకని ఆయన ఎక్కించుకుంటూ ఉంటాడు. అట్లాంటి టైంలో ఏమవుతుంది, కొన్ని సంఘటనలు జరుగుతాయి. కొన్ని కొంతమంది కస్టమర్లు వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలు జరుగుతాయి. ఏంటంటే ఆయన ఎక్కించుకుని తిరుగుతున్నాడు, బాగానే ఉంది. ఆయన గురువుగారి ప్లేన్ మీద ఒక దుమ్ము ధూళి ఉండదు, ఒక పురుగు చనిపోయినట్టుగా అనిపించదు, ఏ ఆనవాళ్ళు ఉండదు. ఫ్రెష్గా కొత్తగా ఇప్పుడు తీసినట్టుగా అంత ఫ్రెష్గా కొత్తగా ఉంటుంది. ఆయనకి ఇవన్నీ అర్థం కాదు మన రచయితకి. ఏంటినా ఈయన అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఆయన అడిగితే, ఏం లేదే, నేనేం చేయట్లేదే అంటాడు. ఈయన అబద్ధాలు కూడా చెప్తున్నాడు అని అనుకుంటాడు. సో కొంతమంది కస్టమర్లు ఊళ్ళో వాళ్ళు ఎక్కించుకున్నప్పుడు ఒక తాత మనవరాలు వస్తారు. తాత మనవరాలు వచ్చినప్పుడు తాతగారికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆయన ఎక్కించుకుని తీసుకెళ్తాడు మన రచయిత రిచర్డ్ బ్యాక్. మరి గురువుగారు ఏమో వాళ్ళ మనవరాలు చాలా భయపడుతూ ఉంటుంది ప్లేన్ ఎక్కాలంటే. మరి ఆ గురువుగారు ఆ అమ్మాయితో కాలుష్య పని చేస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఏమవుతుంది అంటే, ఆ పాపను తీసుకుని గురువుగారు ట్రిప్ తీసుకెళ్తాడు షికారికి బైప్లేన్లో. వాళ్ళ తాతగారు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆ పాపకి చాలా భయం, ఎత్తులు అంటే చాలా భయం. కానీ కిందకి దిగి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ పాప ఎంత హ్యాపీగా వాళ్ళ తాతగారు చెప్తుందంటే, షిమోడా అంకుల్ నాకు చెప్పారు, నేను ఇంతకుముందు ఎత్తులోంచి పడిపోయానని, ప్రాణాలు పోగొట్టుకున్నానని, అందుకే నాకు ఈ భయాలు ఉన్నాయని, నాకు ఇప్పుడు అసలు భయం అంతా పోయింది తాతయ్య, నేను హ్యాపీగా నేను మళ్ళీ పైలట్ అవుతాను, పైలట్ చదువుతాను, ఇది అది అని చెప్పేసి, నాకు ఎత్తులంటేనే భయం లేదు, నేను మళ్ళీ ప్లేన్ ఎక్కుతానని చెప్పేశాను. ఇవన్నీ మన రచయిత వింటూ ఉంటాడు, ఏంటి నిజమేనా ఇదంతాను ఆయన చెప్పింది అని. అయిపోయిన తర్వాత ఈయన ఏదైతే కొన్ని ప్రశ్నలు ఈయనకి మన రచయితకి మధ్యలో ఉండేవో అవన్నీ ఆయన దగ్గర ప్రస్తావిస్తూ ఉండేవాడు, అసలు ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఇదన్నీ ఏంటి అని చెప్పేసాను. అయితే ఇట్లాంటి టైంలో ఏమైందంటే, ఆయన గురువుగారు ఆయనకి మన రచయితకి ఒక పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకం మీద ఏముంది అంటే, దేవతల హ్యాండ్ బుక్, దైవదూతల హ్యాండ్ బుక్. మనకి ఎప్పుడైనా టక్కన మనకి ఏదైనా సమస్య ఏదైనా వచ్చిందనుకోండి, ఆ పుస్తకం చేర్చామంటే మనకు అందులో ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట. అంటే ఒక పాయింట్ దొరుకుతుంది, ఫర్ ఎగ్జాంపుల్. అట్లాంటిది దేవతల హ్యాండ్ బుక్ అని ఆయన చేతికి ఇస్తారు. తెరిచి చూస్తే ఆ సందర్భానికి తగిన పాయింట్ అందులో ఉంటూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయన అదే అంటారు, చదువుతారు. అందులో ఎన్ని అద్భుతమైన పాయింట్లు అంటే, కొన్ని ఎవర్ గ్రీన్ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ రిచర్డ్ బ్యాక్ బుక్లో. రిచర్డ్ బ్యాక్ గురించి మన పత్రిక కూడా ఏమంటారంటే, తింటే గార్లే తినాలి, వింటే భారతం వినాలి, చదివితే రిచర్డ్ బ్యాక్ పుస్తకాలే చదవాలి అని అంటారు. సో అంత గొప్ప రచయిత అన్నమాట. అందులోని కొన్ని పాయింట్స్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం, అందులో ఏమేమి చెప్పారు ఏంటి అని. చాలా చాలా అద్భుతమైన పాయింట్స్ ఉంటాయండి. జీవితాన్ని మలుపు తిప్పే పుస్తకం, జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసుకునే చూడగలిగే పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. మన బుద్ధి ఎంతో వికసిస్తుంది ఈ పాయింట్స్, మళ్ళీ 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 మనం మననం చేసుకుంటూనే ఉండాలి. సో అందులో గురువుగారు అంటారు, నీకోసమే నేను వచ్చాను రిచర్డ్ అని చెప్పేసి. అప్పుడు రిచర్డ్కి మన ఆ రచయితకి ఏంటంటే పడుకుంటారు. ఆయన పడుకున్నప్పుడు ఒక కళ వస్తుంది. ఆ కళ్ళలో ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్టు చాలామంది జనాలు చుట్టూరా ఒక గురువుగారు చుట్టూరా తిరుగుతూ ఉంటారు. ఆ గురువుగారు అంతమంది చూస్తున్నాగానే మాయమైపోయి వెళ్ళిపోతారు. ఇలా ఆయనకి కళ వచ్చింది, కళ్ళలో మెలకు వస్తుంది మూడింటికి. పక్కన చూస్తే ఈయన గురువుగారు ఉంటారు. ఆ గురువుగారు అంటారు, ఏం కళ వచ్చింది చెప్పు అని. కళ ఏంటి అని అంటాడు. నీ కళ వచ్చింది కదా మాయమైపోయినట్టు అంటే, రిచర్డ్ మన రచయితకి డౌట్ వస్తుంది, నా కళ గురించి ఈయనకి ఎలా తెలుసు అని చెప్పేసాను. అప్పుడు ఇంకా ఆయన చెప్తారు, అవును నాకు ఇట్లా వచ్చిందంటే, ఏం కళ వచ్చింది అంటే, అప్పుడు గురువుగారు చెప్తారు, ఇట్లా మాయమైపోయినట్టుగా నీ కళ వచ్చింది కదా అని చెప్పేసాను. అవును ఇలా వచ్చిందంటే, అది మీరేనా అంటే, అవును నేనే అని. ఏంటి అప్పుడు మాయమైపోయి న్యూస్ పేపర్లో వేశారు, మీరు మీ గురించేనా అది, అప్పుడు మాయమైపోయి మళ్ళీ ఇక్కడ వచ్చారా అని చెప్పేసి, అవును నీకోసమే వచ్చాను అని అంటే. ఎందుకంటే ఈయన లోపల లోపల ఆత్మజ్ఞానం కోసం పరితపిస్తున్న ఒకనొక శిష్యుడు, అందుకోసమే మరి ఆయన గురువుగారు వచ్చారు. వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ ద టీచర్ విల్ అపియర్ అన్నట్టు, ముందు శిష్యుడు రెడీగా ఉన్నాడు అంటే టీచర్ వచ్చేస్తారు. ఈరోజు భూమి మీద ఎంతమంది, ఎన్ని వేల మంది ఆత్మజ్ఞానం కోసం ఆత్మలు పరితపిస్తున్నాయో, మరి అందుకోసమే మరి పత్రిగారు మన కోసం మనం ఎదురుకుండా వచ్చారు.
మనందరం లోపల ఆత్మజ్ఞానం కోసం ఆ ఆకలి తీర్చమని ఆయన దగ్గర వేడుకుంటున్నాం కాబట్టి మరి మన కోసమే మన గురువుగారు మనకు ఎదుర్కొన్న ప్రత్యక్షమయ్యారు. సో అట్లా ఎప్పుడైతే వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ ద టీచర్ విల్ అపియర్. సో ఇట్లా ఆయన గురువుగారి గురించి తెలుసుకోవడం మరి ఆయనతో సాన్నిధ్యం ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. కథ ఏంటంటే ఆయన ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడిగితే ఏమో నాకు తెలియదు అంటారు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే ఏమో నాకు తెలియదు అంటారు. అది ఆయన కొంచెం మన రచయితకి చాలా భయంగా ఉంటుంది, తర్వాత ఏంటి అనే దాని గురించి ఆలోచించడం ఏంటి, భవిష్యత్తు గురించి ఆలోచించడం ఏంటి, ఈయన ఎంతవరకు నేను నమ్మచ్చు, ఇలాంటి భయాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయి అన్నమాట. ఒక గురువు అనేవాడు ఎప్పుడు ప్రజెంట్లో ఉంటాడు, పాస్ట్లో ఉండడు, ఫ్యూచర్లో ఉండడు. ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తాం కానీ ఫ్యూచర్లో ఉండద్దు అని అంటారు పత్రి సార్. అట్లానే ఈయన గురువు గారు కూడా ఫ్యూచర్ గురించి ఏమీ ఆలోచించడు, కేవలం ఆ ప్రవాహంతో పాటు వెళ్తూ ఉంటాడనమాట. సో ఇట్లా జరుగుతున్న టైంలో ఆయన ఏం చూస్తారంటే ఈయన ప్లేన్ కొత్తగా ఉందని ఆశ్చర్యపోతున్నాడు కదా, ఆయన ప్రశ్నలు కొన్ని సమాధానాలు దొరికాయి. ఎట్లా ఆయన ప్లేన్ కొత్తగా ఉంది, అసలు పురుగులు కూడా లేకుండా ఎట్లా ఉన్నాయి, అవన్నీ ఏమైపోతున్నాయి. అప్పుడు ఆయన గురువుగారు మాట్లాడుతూ ఏం చేస్తారంటే ఆ ప్లేన్ అద్దం మీద పురుగులు పడతాయి, ఆ పురుగుల్ని ఇలా తోలంగానే ఆయన వేళల్లోంచి ప్రాణశక్తి వాటిల్లోకి వెళ్ళి ఆ పురుగులు ప్రాణం పోసుకుని వెళ్ళిపోతాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇప్పుడు చచ్చిపోయిన పురుగులు ప్రాణం పోసుకుని వెళ్ళిపోయి అందుకే ఒక్కటి కూడా తుమ్ముదూళ్ళు ఏది లేదనమాట, చచ్చిపోయిన పురుగుల యొక్క ఆనవాళ్ళు కూడా లేవన్నమాట, ఇదే సంగతి అని తెలుసుకుంటాడు. ఇంకా ఏంటంటే ఈయనేమో పెట్రోల్ పోసుకుని నింపుకుంటూ ఉంటాడు ఈయన ఇంజిన్ని, గురుగారేమో 8 గంటలైనా సరే ఒక్క చిక్క పెట్రోల్ కూడా పోసిన దాఖలు లేవు. ఇవన్నీ ఏంటంటే మహత్యాలు. అవన్నీ ఏం చెప్తారంటే గురుగారు మీరు ఎలా చేయగలుగుతున్నారంటే నేను ఎంత చేయగలను నువ్వు కూడా అవే చేయగలవు, నువ్వు మర్చిపోయావు, అంతే తేడా అని చెప్పేసి అని చెప్తారు. సో అట్లాంటి టైంలో ఈయన ఇంకా ఇవన్నీ ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత ఆ పుస్తకంలోని కొన్ని పాయింట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరైన దృక్పథం ఉపయోగించవచ్చు లేదా పోగొట్టుకునివచ్చు. మీ ఈ పేజీకి మీరు చేరుకున్నారంటే మీ చుట్టూ ప్రపంచంలో జరిగేదంతా నిజం కాదని మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను, ఆలోచించి చూడండి. సో సరైన దృక్పథాన్ని మనం పెంచుకోవచ్చు, పోగొట్టుకోనవచ్చు. ఇప్పుడు మీరు ఇది వింటున్నా, ఈ పుస్తకం మీరు చదువుతున్నా, దాని ఉద్దేశం ఏంటి, లోపల అంతరంతరాల్లో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా మాయ, ఇదంతా కూడా నిజం కాదు అని మీకు లోపల ఎక్కడో స్మృతికి వస్తున్నాయి. అందుకే మీరు ఈ పుస్తకం చదవగలుగుతున్నారు. ఇది ఆ దేవతల హ్యాండ్ బుక్లో ఉన్న ఒకనొక పాయింట్. సో సరైన దృక్పథం మనం పెంచుకోనివచ్చు, పోగొట్టుకోనివచ్చు. మీ స్మృతి పదంలోకి వెనక్కి వెళ్ళండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ సృష్టించిన గందరగోళంలో మీరు ఎందుకు చిక్కుపోతున్నారు. మీ స్మృతి పదంలోకి వెనక్కి వెళ్ళండి. మీరు అసలు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలు ఈ గందరగోళం ఏంటి, ఇదంతా ఎందుకు సృష్టించుకున్నారు, ఈ సృష్టించుకున్న దాంట్లో మీరే ఎందుకు పడిపోయారు. ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మృత్యు అన్నది ఆత్మశిక్షణలో ఒక భాగం. మృత్యు అంటే ఏంటి అంటే ఆత్మ యొక్క శిక్షణలో అది కూడా ఒక భాగం, అంతే. ఎన్నోసార్లు చనిపోయాం, ఎన్నో శరీరాలు మనం వదిలేసాం. ఇప్పుడు ఇక్కడ వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోట పుడతాం, మళ్ళీ అక్కడ వదిలేస్తాం. భూమి మీదకి ఎలా వచ్చామో మళ్ళీ ఇంకో గ్రహం, ఇంకొక చోటకి, ఇంకో లోకానికి వెళ్తాం, మళ్ళీ అక్కడ జీవితం సాగిస్తాం, మళ్ళీ అక్కడ జీవితం అని ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా వదిలేస్తాం. ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. సో నేర్చుకోవడం అంటే మీకు ఇంతకు ముందు తెలిసిన దాన్ని, తెలిసిన జ్ఞానాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం. నేర్చుకోవడం అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ జ్ఞానం, దీనికి అనుకుంటున్నారు, మీరు గుర్తు చేసుకుంటున్నారు. కర్మలు చేయడం అంటే తెలిసిన దాన్ని, తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శించడం. మీరు ఇంత అద్భుతంగా ఎలా చేయగలరు అంటే దీనికి సంబంధించిన జ్ఞానం నా దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్ని నేను ప్రదర్శిస్తున్నాను. నేర్చుకోవడం అంటే ఆల్రెడీ తెలుసు ఈ జ్ఞానాన్ని అని కనుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. సో బోధ చేయడం అంటే నాకు ఎంత తెలుసో నీకు కూడా అంతే తెలుసు, నేను ఎంతనో నువ్వు కూడా అంతే అని తెలియజేయడం. సో మనము ఒక పక్క జ్ఞానం సంపాదించుకుంటున్నాం విద్యార్థులమై, ఒక పక్క మనం కర్మలు చేస్తూనే ఉన్నాము, ఒక పక్క బోధకులుగా ఉన్నాం. అంటే మూడు సమాంతరంగా చేసుకుంటూ వెళ్తున్నాం. కర్మలు చేయడం
బోధన చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. నేర్చుకోవడం అంటే ఏంటి అంటే ఇక్కడ అనుభవం. ఇక్కడ మనకు తెలుసు, కానీ తెలిస్తే సరిపోదు కదా, పుస్తకాలు చదివితే సరిపోదు కదా, మనకు అనుభవ జ్ఞానం కూడా కావాలి. అందుకే ఈ శరీరంలోకి వచ్చి ఇన్ని అష్ట కష్టాలు పడుతున్నాం. ఎందుకోసం అంటే నేర్చుకుంటున్నాం అనుభవపూర్వకంగా. సో నేర్చుకోవడం, కర్మలు చేయడం, బోధించడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఇలా మనమంతా విద్యార్థులం, కర్తలం, బోధకులం. ఏ జన్మలోనైనా మీకు ఏకైక నిబద్ధత సూత్రం ఏమిటి అంటే మీ పట్ల మీరు నిజాయితీగా ఉండడం, ఇతరుల పట్ల నిజాయితీగా ఉండడం, లేదా వేరే పరిస్థితుల పట్ల నిజాయితీగా ఉండడం అనేది కాదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కూడాను మన పట్లే మనం నిజాయితీగా ఉండాలి. నేను ఎలా ఉన్నాను, నేను అబద్ధం చెప్పానా, నేను బాధపడ్డానా, నేను నన్ను నేను సప్రెస్ చేసుకుంటున్నానా, నన్ను నేను బాగు చేసుకుంటున్నానా, లేకపోతే నాతో నేను అబద్ధాలు చెప్పుకుంటున్నానా. పక్క వాళ్ళతో కాదు, మనం ఎప్పుడు మనతో మనమే పోల్చుకోవాలి, మనతో మనమే నిజాయితీగా ఉండాలి. సో నిబద్ధత సూత్రం ఏ జన్మ అయినా, ఏమి ఎన్ని జన్మలైనా ఎత్తండి, ఎక్కడైనా ఎత్తండి, ఏకైక నిబద్ధత సూత్రం ఏంటి అంటే మీ పట్ల మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అన్నది ఇక్కడ వర్తిస్తుంది. ఇతరుల పట్ల, ఇతర పరిస్థితుల పట్ల నిజాయితీగా ఉండడం కాదు, అది అసలు సరైన దృక్పథమే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా అనుభవం కూడా కొన్ని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేశాను, లేదా నేను ఒక వంట చేశాను, లేదా నేను ఏదైనా చిన్న ఆర్టికల్ రాశాను. ఏదైనా చేసినప్పుడు, ఏ పనైనా చేసినా కూడా అది ముందు నాకు నచ్చాలి. నాకు నచ్చితేనే నేను సాటిస్ఫై అవుతాను. అది బాగుంది, చక్కగా ఉంది అన్న వంట అయినా, ఆర్టికల్ అయినా, ఏదైనా కానీ, ఏ పనైనా కానీ పక్క వాళ్ళు చెప్పినా నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే పత్రి సార్ కూడా నన్ను ఏమడుగుతారంటే, మేడం మీకు నచ్చిందా అంటారు. అంటే నా విషయంలో నేనే జడ్జిని. నాకు నచ్చింది అంటే ఓకే, నాకు నచ్చలేదు కానీ పక్క వాళ్ళకి నచ్చింది అన్న నాకు ఇక్కడ వెల్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను నాతోటే నేను పోల్చుకుంటాను. నాకు నచ్చిందంటే, నాకు తృప్తిగా ఉందంటే చాలు. నాకు నేనే జడ్జిని. నా మాటలు, నా భావాలు, నా చేష్టలు అన్నీ కూడా నేనే ఎప్పటికప్పుడు ఒక క్రిటిక్ లాగా, ఒక జడ్జి లాగా చెక్ చేసుకుంటూనే ఉంటా. ఎందుకంటే ఎప్పుడు ఇటు సైడ్ నుంచే, అటు బాగుంది అని అన్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇక్కడ నాకు బాగా లేదు అంటే. సో ఇట్లా ఈ సూత్రాన్ని నేను కూడా పాటిస్తున్నాను. ఏదైనా పుస్తకంలో చదివినవి కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు కంపల్సరీగా అనుభవ జ్ఞానంతో చెప్తాం. పిరమిడ్ సొసైటీలో ఏ మాస్టర్ అయినా అంతే, అందరివి అనుభవ జ్ఞానాలు. సో మీరు ఏ విషయాన్ని అయితే ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ విషయాన్ని అత్యద్భుతంగా మీరు చెప్తారు, ప్రసంగిస్తారు. సో మనం ఏ విషయాన్ని అయితే నేర్చుకోవాలో ఆ విషయాన్ని అత్యంత అద్భుతంగా మనం చెప్తాం. బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అతి మంచి మార్గం ఏంటి అంటే నాకు బాధ్యతలు ఉన్నాయని చెప్పడమే. ఎప్పుడైతే ఎవరైనా మనమైనా సరే నాకు పనులు ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయని అన్నామంటే దాన్ని మనం పనుల నుంచి తప్పించుకోవడానికి ఆ మాటలు వాడతాం. ఇవన్నీ కూడా దేవతల హ్యాండ్బుక్ ఏదైతే ఆయన తీశాడో అందులో ఉన్న పాయింట్లు అన్నమాట ఇవన్నీ. టైం టు టైం ఆ పరిస్థితికి తగ్గట్టుగా ఆయనకి ఇవన్నీ కనబడుతూ ఉండేవన్నమాట. సో ఆయన అదే అంటారు గురువుగారితో, ఏంటి గురువుగారు ఇందులో పేజీలు నంబర్లు ఏం లేవు అని అంటే, ఇదేదో మాయా పుస్తకంలా ఉంది అని అనిపిస్తాను అంటే, అప్పుడు ఆయన గురువుగారు అదే సమాధానం ఇస్తారు, మాయా పుస్తకం ఏం కాదు, నువ్వు మనస్ఫూర్తిగా నీ పరిస్థితికి తగ్గ సమాధానం రావాలి అని నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో, ఓ న్యూస్ పేపర్లో కానీ ఏదైనా పుస్తకం తెరు, నీకు అందులో కావాల్సిన సమాచారం, నీకు కావాల్సిన పాయింట్ ఉంటుంది. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయవయ్యా, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయి, నువ్వు మనసులో ఒక క్వశ్చన్ వేసుకో, దీనికి సమాధానం కావాలి అని అనుకో. ఏదైనా ఒక పుస్తకం చదువు, ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదువు, నీకు సమాధానం దొరుకుతుంది. అన్నీ అవే నీకు తీసుకెళ్లేదు, ఈ ప్రత్యేకంగా ఈ పుస్తకం అని ఏమి లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇస్తారు గురువుగారు. సో ఇలా వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఈయనకి ఇంకా నాకు అన్నీ తెలుసు అంటాడేంటి, నాకేం తెలుసు, ఆయన అంటే గురువు గారు, నాకేం తెలుసు, నాకేం తెలుసు, ఇదే ఎప్పుడు మన రచయిత అంటూ ఉంటారన్నమాట. సో మీ మనసులను మార్చుకోవడానికి మరి మీ ఇంకొక పాయింట్ కూడా ఆయన ఇందులో మనం తెలుసుకుందాం. మీ మనసును మార్చుకోవడానికి, మీ విభిన్నమైన భవిష్యత్తును ఎంచుకోవడానికి, మీ విభిన్నమైన గతాన్ని ఎంచుకోవడానికి మీరు సదా సర్వత్రా స్వతంత్రులు. ఇది ఒకనొక పాయింట్.
మీ మనసు మార్చుకోవడానికి, మీ విభిన్నమైన భవిష్యత్తును ఎంచుకోవడానికి, మీ విభిన్నమైన గతాన్ని ఎంచుకోవడానికి. మీరు ఎప్పుడూ సర్వస్వతంత్రులు అంటారు. మనసు మార్చుకోవడానికి అంటే మన మనసులు మారుతూ ఉంటాయి, అది మనకి తెలుసు. కాసేపు చేయాలనిపిస్తుంది, కాసేపు చేయాలనిపించదు, మనసు మారిపోతూ ఉంటుంది. ఓకే, మార్చుకున్నాం, ఫైన్. విభిన్నమైన గతాన్ని, భవిష్యత్తుని ఎంచుకోవడానికి. భవిష్యత్తుని ఎంచుకోవడం అంటే జరగలేదు కాబట్టి మేము మనం ఎంచుకుంటాం, అరే నాకు అలా రావాలి, నాకు ఇలా ఉండాలి, ఇలా కావాలి, ఎంచుకుంటాం. ఓకే, మరి గతాన్ని ఎంచుకోవడం ఏంటండి? విభిన్నమైన గతాన్ని ఎంచుకోవడం ఏంటి? గతం జరిగిపోయింది కదా, జరిగిపోయిందని ఎంచుకోవడం ఏంటి అంటే, ఇక్కడ ఏ యాంగిల్లో చెప్తున్నారు అంటే, గతాన్ని, ఆత్మజ్ఞానం లేని టైంలో నన్ను వీడు ఇంత కష్టపెట్టాడు, నన్ను ఇంత బాధ పెట్టాడు, లేకపోతే నన్ను నా డబ్బులన్నీ లాక్కున్నాడు, నన్ను నా జీవితం అంతా నాశనం చేశాడు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అంకురిస్తుందో అప్పుడు మనం, ఎవ్వరు నా పరిస్థితికి నన్ను కష్టపెట్టలేదు, నన్ను బాధ పెట్టలేదు, నా ఆత్మజ్ఞానం నా పాఠంలో భాగంగానే ఈ పరిస్థితులన్నీ వచ్చాయి, ఇవన్నీ నా గత జన్మ కర్మలు, రుణాలు అని చెప్పి నువ్వు తెలుసుకుంటావు. అంటే నీ గతాన్నే నువ్వు ఇంతకుముందు కష్టంగా భావించిన నీ గతాన్నే నువ్వు తిరిగి ఒక పాఠంగా, ఒక ఆత్మజ్ఞానం అంకురించాక నువ్వు పాజిటివ్గా ఎంచుకున్నావా లేదా? అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ కింద ఎంచుకున్నావా లేదా? జరిగిపోయిన దాన్నే, ఇదే ఇక్కడ చెప్తున్నారు. జరిగిపోతున్న దాన్ని ఎలా అయితే ఎంచుకుంటావో, జరిగిన దాన్ని కూడా నువ్వు నీ మనసు, నీ భావం ద్వారా నువ్వు ఎంచుకున్నావు. కష్టాలు కాదు, నేను పొరబడ్డాను, అవి నా ఆత్మజ్ఞానం నా కోసమే, నా పాఠాలు, నా ఆత్మ యొక్క పాఠాలు ఇవన్నీ అని చెప్పేసి అని నువ్వు తెలుసుకుంటా. సో ఇట్లా వాళ్ళు ఆ గురువు గారు శిష్యులు ఇద్దరు తిరుగుతూ ఉంటారు ప్లెయిన్లో. తిరుగుతున్న టైంలో ఎన్నో మహత్యాలు, కొన్ని చెప్తున్నాను నేను మీకు. నీటి మీద నడిపిస్తాడు ఆయన, నడుస్తాడు గురువు గారు, మన శిష్యుడు రిచర్డ్ బ్యాక్ని కూడా నడిపిస్తారు, ఆయన కూడా నడుస్తాడు నీటి మీద. ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నీటి మీద నడుస్తున్నాను అని చెప్పేసాను. నడిపిస్తాడు ఆయన అట్లా, మరి 1300 గజాల పైన స్థలం పడుతుంది అన్నమాట గురువు గారి ప్లేన్ ఆగాలంటే, అంత మైదానం కావాలి. అట్లాంటిది దాంట్లో సగం కన్నా తక్కువ దాంట్లోనే ప్లేన్ ఆపేస్తాడు, దింపుతాడు భూమి మీదకి ఆ మైదానంలోకి. ఈయన ఆశ్చర్యపోతాడు, ఇది ఎట్లా తిరుగుతుంది, ఇంత పెద్ద ప్లేన్ ఇంత చిన్న దాంట్లో ఎట్లా తిరుగుతుంది, దింపాడు ఈయన. ఇట్లా ఎన్నో ప్రదర్శిస్తారన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చేయగలరు, ప్రతి ఒక్కళ్ళలో ఆ శక్తి ఉంది, ముందు మనం విశ్వసించాలి మనం చేయగలము అని. అయితే ఇక్కడ పిరమిడ్ సొసైటీలో మనం ఏ మహత్యాలు చూపించాం? మనం చాలా సర్వసాధారణంగా ఉంటాం. అనుభవపూర్వకంగా నేను గమనించుకున్నది 14 సంవత్సరాల ఈ ధ్యాన ప్రయాణంలో నేను గమనించింది ఏంటి అంటే, ఎంతోమంది మాస్టర్లు ఎన్నో మహత్యాలు చేయగలరు. నేను చూశాను, నేను చేశాను, నేను చూశాను. అవి ఒకవేళ బయట పెట్టామనుకోండి, ఆ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా మాత అనో, స్వామీజీ అనో పేర్లు పెట్టేసి, పూజలు చేసేసి, హారతులు ఇచ్చేసి కూర్చోపెట్టేస్తారు. అందుకే వాళ్ళు ఎవరు ఏది బయట కనిపించరు. సో అన్ని మహత్యాలు మనం అందరం చేయగలం, కానీ ఇక్కడ మనం మహత్యాల కోసం కాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ లోపల జ్ఞానం ఉంది, ఇవన్నీ చేయగలము, చేశాము, చేసి చేసి ఉన్నాము అనేది. సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే జనాలకు ఒక ఐడియా ఇవ్వడం కోసం. ఎవరో ఒక యేసుక్రీస్తో, లేకపోతే ఎవరో ఒక అవధూతో చేయగలడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ శక్తి ఉంది, ఆ మేల్కొల్పడంలోనే మొత్తం విషయం అంతా దాగి ఉంది అని చెప్పడమే వాళ్ళ విశ్వ ప్రయత్నంగా చేస్తున్నారు. కానీ పాప ఆయనకి ఒక్కళ్ళు దొరకట్లేదు. అలాంటి టైంలో ఈ శిష్యుడు దొరికాడు, మన రచయిత. సో ఇంకా ఆయన, ఈ జనాలందరూ ఎక్కడుంటే అక్కడ గురువు గారు ఉంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈయనకి, ఈయన మన రచయితకి విసుకొచ్చేస్తుంది, పారిపోదాం అనుకుంటాడు. పారిపోదాం అనుకున్న టైంలో ఏమవుతుందంటే, గురువు గారు అంటారు, నేను వెళ్ళిపోతాను స్వామి, ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను, నాకు పని ఉందని చెప్పేసి అంటే, కొంచెం సేపు ఆగు అంటాడు గురువు గారు. సరే కాసేపు ఆగుతాడు. అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి అంటే, ఒక ఆయన వీల్ చైర్ నుంచి వస్తాడు. మరి గురువు గారు శిష్యులు ఇద్దరు ప్లేన్ నడుపుతారు కదా, ఆ ప్లేన్లో సరదాగా తిరగాలని అందరికీ ఉంటుంది. సో అట్లా ఎప్పుడు జనాలు వస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక అతను వీల్ చైర్లో వస్తాడు. వీల్ చైర్లో వస్తే మరి గురువు గారు అడుగుతాడు, ఏంటి అంటే, నేను కూడా ఎక్కాలనుకుంటున్నాను, నాకు నీకు సరదా ఉందా ప్లేన్ ఎక్కాలని అంటే, అవును సరదా ఉంది అంట. మరి ఎక్కువ అంటే, నేను కుర్చీలో నుంచి లేవలేని, నాకు సహాయం కావాలని. నువ్వు లేవగలవు
అని చెప్పి గట్టిగా ఒక మాట అంటాడు గురువుగారు. ఎదురుకున్న శిష్యుడు చూస్తూనే ఉంటాడు ఇదంతా, ఈ తతంగం అంతా. తక్కువని లేచేసి ఆ వీల్ చైర్లోంచి అతను గబగబగబగబా ప్లేన్లో నడుచుకుంటూ వెళ్ళిపోయి కాక్పిట్లో కూర్చుంటాడు. పక్కన చూస్తున్న జనాలందరూ నోళ్ళు వెళ్ళబెదిశారు. అతను ఎక్కి నడిచిన ఆ వీల్ చైర్ మనిషితో సహా అందరూ ఆశ్చర్యపోయిపోయారు. తిప్పేశాడు, దింపేశాడు. జనాలందరూ ఈయన పెద్ద హీలరు మన ఎస్ఐ లాగా అని చెప్పేసి అని కథలు కథలుగా నడిచిపోతుంది. ఇంకా అందరు జనాలందరూ గురువుగారిని చుట్టుముట్టేస్తారు. ఇంకా రిచర్డ్ మన రచయిత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకు అసలు జనాలంటే ఇష్టం ఉండదు. ఈయన గురువుగారు ఎప్పుడూ కూడా నీకు ఎంతో ఆత్మజ్ఞానం ఉంది, నువ్వు ఎంతో చేయగలవు అన్నట్టు ప్రతిసారి కూడా ఈయన ఎందుకు భయపడతాడంటే, ఇట్లా మీకు చుట్టూరా జనాలు చేరినట్టుగానే నా చుట్టూరా కూడా జనాలు చేరి నన్ను చంపేస్తారేమో, నాకు అసలు ఈ జనాలన్నా ఈ మూకన్నా అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి అని ఆయన భయం. అప్పుడు గురువుగారు అంటారనమాట, ఆ మూకంతా ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నా, నేను కావాలనుకున్నాను అందుకే నా దగ్గరికి వస్తున్నారు, నేను వద్దనుకుంటున్నా నా దగ్గరికి ఎవరు రారు, నువ్వు వద్దనుకుంటే నీ దగ్గరికి రారు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని చెప్తారు. సో ఇంకా ఆయన పారిపోయి వచ్చేస్తాడు వేరే చోటకి. గురువుగారు చెప్పరు, గురువుగారు చుట్టూ అందరు జనాలు వస్తారు. ఇంకా ఈయన మన రచయిత వచ్చేస్తారు. వచ్చేసి ఇంకా హాయిగా ఆయన ఆయన పని ఆయన చూసుకుంటున్న టైంలో ఈయన పడుకుని లేచేసరికి మన గురువుగారు ప్రత్యక్షం అవుతారు. ఎలా కనుక్కున్నారు మీరు నన్ను అని చెప్పేసి అని ఆశ్చర్యపోతారు. కానీ తెలుసు గురువుగారు ఎట్లనో కనుక్కుంటాడు ఈయన ఎక్కడున్నాడు ఏంటి అనేది, అన్నది ఆయనకి ఐడియా ఉంది. ఇంకప్పుడు ఆయన గురువుగారు ఏమంటారంటే, ఎవరైనా ఒక్కళ్ళైనా ఏం జరుగుతూ ఏంటి అసలు ఈ జ్ఞానం ఏంటి ఈ విషయం ఏంటి అని ఎవరైనా ఒక్కళ్ళైనా అడుగుతారేమో అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూసినా అదే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటే, అప్పుడు మన ఆథర్ రిచర్డ్ బ్యాక్ ఒక మాట అంటారు, మీ సంతో వేరొకరు చేసే పనిపై మీ సంతోషం ఆధారపడి ఉంది అంటే మీకు ఇంకా ఏదో సమస్య ఉందన్నట్టే కదా నేను భావిస్తున్నాను. అంటే మన సంతోషం వేరొకరు చేసే పని మీద ఆధారపడింది అనుకోండి మనకి చాలా పెద్ద సమస్య ఉన్నట్టే. నువ్వు ఇలా చేస్తే నాకు ఆనందం, నువ్వు అలా చేస్తే నాకు ఆనందం, నువ్వు ఇలా ఉంటే నాకు బాగుంటుంది, నువ్వు అలా ఉంటే నాకు బాగుంటుంది అంటే మన సంతోషం తీసుకెళ్లి పక్క వాళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నాం. అంటే మన పెద్ద సమస్య ఉన్నట్టేనా కదా. సో అదే విషయం చెప్తారు. అప్పుడు గురుగారికి ఒక్కసారి చూసి అవును నువ్వు నిజమే చెప్పావు అని చెప్పేసి అని అంటారు. కొన్ని సంవత్సరాల క్రితం, 3-4 సంవత్సరాల క్రితం పిరమిడ్ వ్యాలీలో మన బుద్ధ పౌర్ణమి ఈవెంట్ అప్పుడు పత్రి సార్ ఒక మాట అన్నారు, నేను అందరి కోసమూ ఉన్నాను కానీ నేను ఎవ్వరి కోసమూ లేను అంటారు. మీ ఎంతమంది నేను కోసమైనా నేను వెళ్తాను, అట్లానే నేను ఎవ్వరి గురించి నేను కనీసం పట్టించుకోను, నేను అలానూ ఉండగలను ఇలానూ ఉండగలను అని అన్నారు. చూడండి పత్రి సార్ అంటే నా దృష్టిలో ఒక స్ఫూర్తి, ఒక అర్థం, ఓ అంతరంతరాల్లో ఇలా ఉంటామన్నమాట మనం. ఎందుకంటే ఆయన మన రిఫ్లెక్షన్, మనం ఎలా ఉంటామంటే ఆయనలా ఉంటాం. అసలు ఆ తత్వం అలాంటిది, అలా అది మన నిజస్వరూపం, అది ఒక ఎదురుకుండా ఒక రూపం తీసుకుని ఉన్నారు. ఆయన చూసినప్పుడల్లా నేను అదే అనుకుంటాను, ఓ ఇంత కరుణతో ఉంటామన్నమాట మన లోపల, ఇంకా నేను ఇంత ఎదగాలన్నమాట, యాక్చువల్గా మన నిజస్థితి అదనమాట అని ఎప్పటికప్పుడు నేను ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ ఉంటాను. సో ఇక్కడ మన సంతోషాన్ని ఇంకొకళ్ళ చేసే పని మీద ఆధారపడింది అనుకోండి మనకి చాలా పెద్ద సమస్య ఉన్నట్టు లెక్క. సో ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను గ్రహించుకున్నది ఏంటి అంటే, ఒక మెడిటేటర్ అనేవాడు ఏ విషయంలోనూ ఎవరితోటి ఆర్గ్యుమెంట్ అనేది చేయరు. ఏ మెడిటేటర్ విల్ నెవర్ ఆర్గ్యూ. ఇది నేను గ్రహించుకున్నది, గ్రహించాను కానీ అది కంప్లీట్గా ఆచరణలోకి వచ్చి కంప్లీట్గా దిగడానికి మనకి ఎంతో సాధన అవసరం. ఎంతో ప్రాక్టీస్ చేశాక కానీ ఆ విషయంలో నేను సిద్ధం అవ్వలేదు. సో మనం మీ చేతగానితనాల గురించి మీ పరిమితుల గురించి ఒకవేళ మీరు వాదిస్తే అప్పుడు తప్పకుండా అవి మీ సొంతం అవుతాయి. మీ చేతగానితనం గురించి మీ పరిమితుల గురించి మీరు వాదన ఎప్పుడైతే చేస్తున్నారో అవి మీ సొంతం అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు వచ్చి వెధవ అని తిట్టాడు అనుకోండి, అయ్ నన్ను వెధవ అంటావా నువ్వు అని అన్నప్పుడు మీరు నిజంగా వెధవయ్యారు, ఎందుకంటే మీరు తీసుకున్నారుగా. ఎప్పుడైతే వెధవ అన్నా కూడా మీరేం పట్టించుకోలేదనుకో మీరు అవ్వలేదు,
అరే గధ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు నిజంగా గధ అయ్యాడు, గాడిదయ్యారు. మీరు తీసుకోకపోతే మీరు గాడిదవ్వలేదు. అట్లానే మీ చేతగానితనాన్ని గురించి, మీ పరిమితుల గురించి మీరు వాదిస్తారు మొదలెట్టారనుకోండి, నేను ఏమైనా చేతగాని వాడినా, నేను ఇది చేయలేను అనుకున్నావా, లేకపోతే నేను నా స్థాయి ఇంతే అనుకున్నావా, మీరు వాదన చేస్తూ ఉంటారు చూసారా. ఆ వాదనతో ఏమవుతుంది అంటే మీరు వాటిని సొంతం చేసుకుంటారు, అదే మీరు అయిపోతారు. అందుకే ఎప్పుడు వాదన చేయకండి. ఇట్స్ ఓకే, మనం ఇంతే చేయగలం, మన పరిమితులు మనకు తెలుసు, మన విషయం మనకు తెలుసు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నాకు ఇంతవరకు తెలుసు, ఇంతవరకు తెలుసు, ఇంతవరకు తెలుసు. ఒకసారి నేను నా అనుభవం కూడా చెప్తాను. నేను పత్రికా దగ్గరికి ధ్యాన జగత్ ఆఫీస్లో ఆర్టికల్ చిన్న కరెక్షన్ చేయమని అడిగితే కరెక్షన్ చేస్తున్నాను, సార్ తిట్టారు. ఏంటి మేడం మీకు తెలుగు కూడా రాదా, ఇవి ఇక్కడ ఇన్ని కరెక్షన్స్ ఉన్నాయని నేను జడ్చుకున్నాను. ఎందుకంటే నేను ఒకటే అన్నా, సార్ నాకు తెలుగు వచ్చు కానీ మరీ అంత కరెక్షన్స్ చేసేంత తెలుగు రాదు సార్ నాకు అన్నప్పుడు సార్ పక్కు నవ్వారు. అట్లాగా మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఒప్పుకుంటే తప్పేం లేదు, తక్కువేం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతవరకు తెలుసు, ఇంతవరకు తెలుసు, ఇంతవరకు అయితే ఐడియా ఉంది, ఇంతవరకు నేను చేయగలను అన్నది మనం. ఎందుకంటే ఈ లిమిట్ ఇవి అనేది ఎప్పుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి. మన శక్తి పెరుగుతున్న కొద్దీ మనం ఇంకా, ఇంతకుముందు 20 కేజీలు ఎత్తితే తర్వాత ఇంకొక శక్తి పెరిగితే 30 కేజీలు ఎత్తుతాం, ఆ తర్వాత 50 కేజీలు ఎత్తుతాం, అట్లాగనమాట ఇది కూడా. సో మన దాని గురించి మనం ఎప్పుడు కూడా వాదన చేయకండి. ఎప్పుడైతే మీరు వాదన చేస్తారో అవి మీ సొంతం అయిపోతాయి, అదే మీరు అయిపోతారు. ఓకే, ఆయనకి ఓ డౌట్ ఉంది కదా, అసలు మనం ఎవరో, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఈ జీవితం ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నాకు మీ దీనికి ఇంకా సమాధానం చెప్పలేదని గురువు గారిని అడిగితే, అప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే ఓ సినిమాకి తీసుకెళ్తాడు, అక్కడే ఆడుతూ ఉంటుంది సినిమా, పది సినిమా చూద్దాం అంటాడు. సినిమాను ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయినట్టుందా, ఏం పర్లేదని చెప్పేసి టికెట్ తీసుకుంటారు, ఇద్దరు కలిసి సినిమా హాల్లో దూరిపోతారు. సినిమా నడుస్తూ ఉంటుంది, సినిమా నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆయన క్వశ్చన్స్ వేస్తాడు పక్కన, సినిమా రసవత్తరంగా సాగుతూ ఉంటుంది, మధ్యలో క్వశ్చన్స్ వేస్తారు, ఏం జరుగుతుందంటే ఇదిగో ఇలా స్టోరీ జరుగుతుంది, మీరు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను సినిమా చూస్తున్నాను అని చెప్పబోతాడు. మరి ఇదేంటి, అదేంటి, మరి నువ్వు రానని నువ్వు ఇష్టపడి వచ్చావా లేకపోతే నేను బలవంతం చేసావా అని అంటే, అదేంటండి మీరు రమ్మన్నారు కదా అందుకే వచ్చాను సినిమాకి, మళ్ళీ డిస్టర్బ్ చేస్తారంటే సినిమా చూడనివ్వండి అన్నో అంటాడు. నేను రమ్మని చెప్పాను సరే సినిమాకి, నేను రాను అని చెప్పుండొచ్చు కదా నువ్వు, అంటే నాకు ఇష్టం అండి సినిమా, ఈ సినిమా అంటే ఇష్టం అందుకే వచ్చాను. ఓకే సరే అయిపోయింది, ఇంకేం క్వశ్చన్స్ వేయడు, సినిమా అయిపోతుంది. అయిపోయింది బయటకు వచ్చాక అప్పుడు గురుగారిని అడుగుతారు, గురుగారు మీరు ఇందాక నన్ను క్వశ్చన్స్ అడిగారు, మీరు ఏదో ఉద్దేశంతో అడిగారు, ఊరికి అట్లా అడగలేదని నేను అనుకుంటున్నాను, ఏంటది అంటాడు. అంటే నువ్వు అడిగిన ప్రశ్న అడిగావు కదా, మనం అసలు ఈ జీవితంలోకి ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, అసలు ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ అడిగావు కదా, ఆ క్వశ్చన్ నిమిత్తమే నేను సమాధానం చెప్పాను, ఎత్తుక్కో నువ్వు సరిగ్గా. నువ్వు ఈ సినిమాలో హాల్లోకి ఎందుకు వచ్చావు, నీ ఇష్టంతో వచ్చావు, నేను రమ్మన్నాను కాబట్టి వచ్చావా లేకపోతే నీ ఇష్టంతో వచ్చావా, నీకు ఇష్టమైంది కాబట్టి వచ్చావు, కూర్చున్నావు, చూసావు. జీవితంలో కూడా అంతే, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తోసారా, మిమ్మల్ని చూడకపోతే ఇదేని బెదిరించారా, లేదే. మీరు ధ్యానం చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, బలవంతం చేశారా, లేదే. ఏదైనా మీ ఇష్టపూర్వకంగానే చేస్తున్నారు, ఇది కూడా అంతే, అన్ని మన ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాం, అన్ని మనకు నచ్చినట్టుగానే చేసుకుంటున్నాం. అయితే కొన్ని విషయాల్లో మనకి క్లారిటీ ఎక్కడ రావాలి అంటే, కొన్ని ఎలా ఉంటాయంటే, ఇలాంటి కష్టాలు పెట్టే హస్బెండ్ నాకు ఎందుకు వచ్చాడు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చి, ఇలాంటి అప్పులు ఉన్నవి ఎందుకు వచ్చి, ఇవన్నీ ఏంటంటే మనం పైన రాసుకొచ్చాం, అక్కడ ఉన్నవాడు నువ్వే, ఇక్కడ ఉన్నవాడువి నువ్వే, రెండు నువ్వే. ధ్యానంతో ఏంటి అంటే కళ్ళు మూసుకుని నువ్వు లోపలికి వెళ్ళి గుర్తు తెచ్చుకుంటావు, మర్చిపోయావు, ఈ భూమి అంటేనే మాయ, మాయ అంటేనే మరపు, ఆ మర్చిపోయినవన్నీ ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటావు. ఎందుకంటే మనం చెప్తాం కదా ధ్యానంతో మెమరీ పవర్ వస్తుంది అని, మెమరీ పవర్ అంటే ఏమనుకుంటున్నారు, ఊరికి మ్యాథ్స్ సైన్స్ చదవడానికి కోసం అనుకుంటున్నారా, ఆ మెమరీ పవర్ యొక్క లోతు చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మర్చిపోయాం, మెమరీ లాస్ పేషెంట్స్ మనందరం, ఇక్కడ అందరం అంతే. సో ఈ మెమరీ పవర్ పెరగాలి, పెరుగుతుంది అంటే ఏంటంటే ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి, అవును కదా అని. అందులో భాగమే ఇదంతా, ఈ ప్రణాళిక అంతా నేనే, ఇదంతా నేనే వేసుకున్న పూర్తి బాధ్యత నా అది, ఇంకెవ్వరు దీనికి కారణం కాదు. నన్ను తిట్టినా కొట్టినా పొగిడినా ఏ పరిస్థితికైనా సరే నేనే బాధ్యత, ఎందుకంటే నా సినిమా, దీనికి నేనే డైరెక్టర్ని, ఇంకెవ్వరు కారణం కాదు. ఇది విషయం మనం తెలుసుకుంటాం. సో అందరూ పరిపూర్ణులే, అందరూ పూర్ణాత్మలే, అందరూ పూర్ణమే, ఆ పూర్ణం నుంచే మనం వచ్చాం. ఒకసారి ఒక ధ్యాన అనుభవంలో, ఒక విజన్లో నాకు
నేను నన్ను నేను చూసుకున్నాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, పూర్ణాత్మ అంటే అక్కడ ఎవరో పైన కూర్చుంటారో అందులో దర్శించుకోవడం కాదు, అక్కడ ఆ పూర్ణం అంటే నేనే. మరి నేను ఏదైతే పూర్ణమో అందరూ అదే కదా. ఇంకప్పుడు నా మీద ఎలాంటి దృక్పథం ఉంటుందో అది అందరి మీద అలానే ఉంచుకోవడం మొదలుపెట్టాను. మర్చిపోయాం అంతే, ఇక్కడ గుణాల్లో కొట్టుకుపోతున్నాం. ఆత్మని ఇంకా టచ్ చేయట్లా, ఆత్మ మాట వినట్లా. ఎప్పుడైతే ఆ లోపతుల్లోకి వెళ్ళి మన మనల్ని మన గుణాల పట్ల, మన అవలక్షణాల పట్ల, మన యొక్క దీని పట్ల మనం ముందు యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మన లోతుల్లోకి ఇంకా వెళ్ళగలుగుతాం. ఆత్మ సముద్రం అండి. ఒక ఆత్మ సముద్రం అంటే మనం ఎంత లోతుల్లోకి వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుంది ఈ సముద్రంలోకి. ఇంకా అసలు కనీసం సముద్రం ఉందని తెలియని వాళ్ళు ఉంటారు ఎక్కడో. కొంతమంది ఒడ్డు దగ్గరికి వస్తారు, కొంతమంది పైన తేలుతూ ఉంటారు, కొంతమంది 10 అడుగుల కింద ఉంటారు, కొంతమంది 20 అడుగులు, కొంతమంది 100 అడుగులు, 1000 అడుగులు, 2000 అడుగులు. అట్లా ఆ డెప్త్కి వెళ్తున్న కొద్దీ ఎంతో మీకు జ్ఞానం వస్తూ ఉంటుంది. మీకు ఎంత జ్ఞానం వస్తే మీరు అంత శాంతంగా ఉంటారు, అంత కరుణతో ఉంటారు, అంత ఓర్పు పడతారు. సో ఆత్మ సముద్రంలో మనం ఎంత డెప్త్కు దిగామనే దాని మీద సీనియరిటీ జూనియారిటీ అనేది ఉంటుంది తప్పితే ఇంకంతకన్నా ఇంకేంది. అడ్వాన్స్మెంట్ అంతే. అదేంటంటే మన ఆత్మ సముద్రంలో మనం ఎంత లోతుల్లోకి వెళ్ళాము అనేది. లోతుల్లోకి వెళ్ళాలంటే మన పైన గుణాలను చీల్చుకోవాలి. ముందు మన గుణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో అనక్షణం మన ఇప్పుడు చూపిస్తారు ఆయన పైన ఆకాశం ఎలా ఉందని. అయ్యో అద్భుతంగా ఉంది అని. అవునా అద్భుతంగా ఉందా, మరి అది నిరంతరం మార్పు చెందుతూనే ఉంది, అది పరిపూర్ణంగా ఉందన్నమాట. ఓకే సముద్రం ఎలా ఉంది, సముద్రం కూడా చాలా బాగుంది, పరిపూర్ణంగా ఉంది. సముద్రం కూడా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. అంటే ఒక పరిపూర్ణం అంటే మన దృక్పథంలో ఏంటి అంటే ఫిక్స్. ఫిక్స్ ఎప్పుడు ఉండదండి, ఏది ఉండదు, ఎప్పుడు నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆ పరిపూర్ణంలోనే మార్పులు జరుగుతూ ఉంటాయి. పూర్ణం, పూర్ణం అంటే ఒక సర్కిల్ అనుకోండి. సర్కిల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి మొదలెట్టో మళ్ళీ అక్కడికి వస్తావు. 7 రంగులండి హరివిల్లు. ప్రిజం అంటారు. ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే ఒక ట్రయాంగిల్లా ఉంటుంది ప్రిజం అంటారు, ఒక స్ఫటికంలాగా. అందులోంచి ఆ 7 రంగుల హరివిల్లు కిరణాలు పంపిస్తే బయటకు వచ్చేది ఏంటి అంటే ఒక తెల్లరంగు కాంతి. అంటే తెలుపు అని మనం, కాంతి తెలుపు సూచిక. ఆ తెలుపులో అన్ని రంగులు ఉంటాయి, అన్ని భావాలు ఉంటాయి, అవి అన్ని కలిపితేనే ఒక తెలుపు వస్తుంది. ఇది కూడా అంతే. సో పరిపూర్ణం అంటే ఏంటండి, ఎప్పుడు మార్పు చెందుతున్నాం. మనం ఒక సంవత్సరం అయింది, ఒక 6 నెలలు అయింది ధ్యానం మొదలుపెట్టి, వెళ్ళి 10 సంవత్సరాలు అయింది, అలానే ఉన్నామా? లేదు కదా, మార్పు చెందుతూనే ఉన్నాం కదా. ఇది కూడా అంతే, ఎప్పుడు కూడా సదా మార్పు జరుగుతూనే ఉంటుంది. సో నిజమైన పాపం అంటే ఏమిటంటే సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మను హద్దులకు పరిమితం చేయడం. హద్దులకు అంటే ఒక రూపం పెడతాం, ఒక విగ్రహం ఇస్తాం. ఆ దేవుడు అంటే ఇదిగో పాపుల్ని ఇలా శిక్షిస్తాడు, మంచి వాళ్ళని ఇలా కాపాడతాడు, అంటే మనం సెట్ చేస్తూ ఉంటాం అనమాట వాళ్ళకి లిమిట్స్ అనేవి. సూర్యకిరణాలు అన్నిటి మీద సమానంగా ప్రవహిస్తున్నాయా లేదా, ప్రసరిస్తున్నాడా లేదా సూర్యుడు. భగవంతుని యొక్క పరమాత్మ యొక్క కిరణాలు కూడా అంతే. ఏది కూడా ఇక్కడ ఇక్కడ తేడాలు ఎక్కడొస్తున్నాయంటే మర్చిపోవడంలో. గుర్తు తెచ్చుకున్న ఒక్కొక్కసారి ఆ గుర్తు తెచ్చుకున్న దాన్ని నువ్వు కంటిన్యూస్గా ఎరుకలో పెట్టుకున్న టైంలో నీకు మార్పు వస్తుంది. చాలామంది ఇక్కడ మర్చిపోయారు. మెమరీ లాస్ పేషెంట్స్ అంటాను చూడండి, అట్లా మెమరీ లాస్ పర్సన్స్ ఎక్కువ ఉన్నాం ఇక్కడ. మనం కూడా అంతే, ఇంతకు ముందాక మనకు కూడా తెలియదు, చెప్పేదాకా మనకి తెలియదు, మిగతా వాళ్ళు అంతే. సో నీ మీలోని స్వార్థానికి నిజమైన కొలమానం ఏంటి అంటే మీ మనస్సాక్షి. దాని ఘోషని పట్టించుకోండి అని అంటున్నారు. మీలోని స్వార్థానికి కొలమానం ఏంటి అంటే మీ మనస్సాక్షి. మీ మనస్సాక్షి దాని యొక్క అదే కొలమానం. అప్పుడైతే ఆ ఘోషం పట్టించుకుంటారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత మనలో స్వార్థం అనేది ఉంది, ఎంత మనలో సరికాని భావాలు ఉన్నాయి ఏంటి అనేది. ఇతరులను ఈయన మన రచయితకున్న ఒక పాయింట్ ఏంటి అంటే ఇతరులను బాధించనంత వరకు మనం ఏం చేసినా పర్వాలేదు. ఏమంటారండి, ఇతరులను బాధించనంత వరకు మనం ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేసి అని అంటారు. అంటే పక్క వాళ్ళకు బాధ పెట్టనంత వరకు ఏం చేసినా పర్వాలేదు, ఇది ఈయన పాయింట్. గురుగారు ఏం చేస్తారు, ఈ విషయాన్ని చెప్తారు. గురుగారికి చెప్పినప్పుడు గురుగారు ఒక చిన్న పరిస్థితి క్రియేట్ చేస్తాడు. ఏంటి అంటే ఒక ఆయన వస్తాడు చీకట్లోంచి, దడుచుకుంటాడు,
ఏంటి సడన్గా ఒక వ్యక్తి వచ్చేసాడని, ఆయన టోపీలాగా పెట్టుకుని ఒక రకంగా ఉంటాడనమాట. ఏంటి అంటే ఆయన టెలిపతి ద్వారా ఒక ఆలోచనని మన ఆథర్ పట్టుకుంటాడు చేత. ఏంటి అంటే, నాకు మీ రక్తం తాగాలని ఉంది అని. వామ వీడెవడు పెద్ద పిశాచిలా ఉన్నాడు, రక్తం తాగుతానంటాడు ఏంటి అని. అంటే తిరిగి అడిగేస్తాడు, మీరు నిజంగానే మనసులో ఇది అనుకుంటున్నారా అని. అనుకుంటే అప్పుడు ఆయన అంటారు, ఉన్నమాట చెప్తున్నానండి, నిజమే, నేను రోజు ఎంతండి కొంచెమే ఇంతే రక్తం తాగాలి, నేను అంత రక్తం తాగితే నాకు సెట్ అవుతుంది, లేకపోతే నా వల్ల కాదు, ఇంతే, ఇంతకన్నా ఎక్కువ లేదు అని అంటాడు. అనంటే దడుచుకుంటాడు, చంపేస్తాను నా దగ్గరకు వచ్చావంటే ఇంకేమన్నా ఉందా అసలు అని చెప్పేసి అని ఇట్లా సమ్ కర్ర అది పట్టుకుని తనకు ఇట్లా రానివ్వడు. అప్పుడు గురువుగారు అంటాడనమాట, ఊరుకో అని చెప్పేసి అని తమాషాగా, ఇంకా చాలు ఆపు అని చెప్పేసి అని. అప్పుడు ఆ పరిస్థితి, ఆయన ఆ మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత గురువుగారిని అడుగుతారు, ఏంటండి మీకు ఇవన్నీ తెలుసా, ఈయన ఎవరు తెలుసా, మీరు కావాలని ఇలా చేశారని నన్ను ఆట పెట్టడానికి, ఏంటి దేంటి దీని ఉద్దేశం అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడనమాట గురువుగారు, నువ్వు ఇందాక ఏమన్నా ఇది ఎదుటి వాళ్ళని బాధించినంత వరకు ఏం చేసినా పర్వాలేదు అని అన్నా, మరి ఇప్పుడు ఆయనకి పాప రక్తం కావాలి, ఆయన నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు ఇవ్వనన్నావు, కొడతానన్నావు, దగ్గరికి వస్తే చంపేస్తానన్నావు, మరి పాప ఆయన బాధపడ్డాడు కదా, మరి నువ్వు ఆయన బాధించినట్టే కదా లెక్క అని అంటాడు. అలా ఎలాగండి, మరి రక్తం తాగుతానన్నాడు అని అంటే, మరి ఇప్పుడు ఆయన ఏదైనా చేయడానికి మీరు ఎప్పుడూ సర్వస్వతంత్రులు అన్నారు, అంటే నువ్వు నీ రక్ష కింద నువ్వు ఏమన్నా నువ్వు చేయొచ్చు, అట్లనే ఆయనకి ఆయన రక్తం తాగడం కోసం నిన్ను ఆయన ఏమన్నా చేయొచ్చు, ఇద్దరు స్వతంత్రులే. ఇది ఎట్లా అంటే, ఆయన నిన్ను చంపచ్చు, లేదా నిన్ను గట్టిగా చేతులు పట్టేసుకుని నీలోంచి రక్తం తీయచ్చు, ఆయన అదన్నీ బలవంతంగా అదన్నా చేయొచ్చు, నువ్వు ఆయన తట్టుకుని ఆయన్ని కొట్టచ్చు, అంటే మీరిద్దరు ఏదైనా చేయొచ్చు, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఇది ఎట్లా అంటే హనుమంతుడి తోకలాగా సాగుతూ ఉంటుంది, పరిణామాలు ఏవైనా కానీ వాడిన తర్వాత, కానీ సర్వస్వతంత్రులా కాదా. అందుకే ఇక్కడ ఆయన అదే కరెక్షన్ చేస్తాడు, ముందు నువ్వు అన్న మాటలో సరిగ్గా సవరణ చేసుకో, ఎదుటి వాళ్ళని బాధ పెట్టనంత వరకు అన్నదే ముందు సరిగ్గా లేదు, బాధ అన్నది మన చేతుల్లో ఉంది. పక్కవాడు తిడతాడండి, 100 అంటాడు, నానా రకాలు మాట్లాడతాడు, నువ్వెందుకు బాధపడతావు, నీ బాధ నీ చేతుల్లో ఉంది కదా. సో పక్క వాళ్ళని బాధ పెట్టనంత వరకు అన్నది తీసే, అది సరికాని పాట. కొట్టడం వేరే కథ, కొడితే దెబ్బ తగులుతుంది, సురుకుమంటుంది, బాధ వస్తుంది, అది వేరు. ఫిజికల్ పెయిన్ వేరు, మెంటల్ పెయిన్ వేరు. మెంటల్ పెయిన్ అనేది లేనే లేదు, ఎన్ని తిట్లన్నా తిట్టనివ్వండి, మనం పట్టించుకోనంత స్ట్రాంగ్గా ఎమోషనల్గా తయారవ్వాలి. ఈ ఈ సందర్భంలో అహం గురించి కూడా నేను ఒక పాయింట్ చెప్పాలి. అహం అంటే ఏమనుకుంటారంటే పొగరు అనుకుంటారు, పొగరు కాదండి, అహం అంటే ఒక పర్సనాలిటీ, ఒక ఐడెంటిటీ. కొంతమంది నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను ఇలా అన్నారని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది నన్నంటావా నువ్వు అని చెప్పేసి కోపం పడతారు. మనం ఏమనుకుంటాం, నన్నంటావా అది అహం అనుకుంటారు. కాదండి, అహం అంటే తెగ బాధపడిపోయేవాడు నా, నేను, ఈ మాటలు ఎప్పుడైతే వస్తున్నాయో అహం. సో తెగ బాధపడిపోయేవాడు అహంకార పూర్తిదే, తెగ కోపం పడిపోయేవాడు అహంకార పూరితుడే, ఇద్దరు అహంతోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో అహం అంటే ఏంటంటే ఒక ఐడెంటిటీ, ఒక పర్సనాలిటీ. ఇద్దరు అహంకార పూరితులే, నన్నంటావా అని ఏడ్చుతూ ఉంటాడు ఒకడు నన్నంటావా అని కోపం పడుతూ ఉంటాడు. ఇద్దరు అహంకారంతోనే ఉన్నారు, అహంతో ఉన్నారు. అహం అంటే నేను నాది, అహం అంటే అది. సో మీ జీవితంలో, మీ జీవితాల్లో తారసపడే రకరకాల వ్యక్తులు, రకరకాల సంఘటనలు అన్నీ ఎలా సంభవవుతున్నాయి అంటే, వీటన్నిటినీ అలా చేకూర్చింది మీరే. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు ఎందుకు వస్తున్నాయంటే, వీటన్నిటిని చేకూర్చుకుంది మీరే, అట్రాక్ట్ చేస్తుంది మీరే. వీటితో ఏం చేస్తారనేది తర్వాత సంగతి, తర్వాత ఏం చేస్తారనేది తర్వాత మాట. కానీ అవన్నీ ఎవరు చేకూర్చుకున్నారు? మీరే. ఒక అనుభవం చెప్తాను, ఎన్నో అనుభవాలు జీవితంలో, అన్ని అనుభవాలు మీరు గమనించుకుంటే, మీ లోపలికి మీరు కళ్ళు మూసుకుంటే అన్నీ మీకు అర్థమవుతాయి, ప్యాటర్న్ అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను మా వారిది ఒక అనుభవం చెప్తాను. ఆయనకు ఆఫీస్లో ప్రమోషన్ కోసమని ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి, అంటే తను ఏం పని చేశాడు, ఎంత పని చేశాడు, ఏమేం చేశాడు అన్నీ కూడా రాసి మేనేజర్లకు చూపించుకోవాలట. ఆ రాయడం అనేది ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందంటే ఆయనకి,
రాస్తున్నారు, దాన్ని ఇంకా సవరించు ఇంకా సవరించు, ఇంకా ఇలా కాదు ఇంకా అలా కాదు, ఇలా ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికి 4 సార్లు అయింది. సో ఆయన ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది పద్మ అని చెప్పేసానంటే, నేను ఒకటే అన్నాను, ఏదైనా మనమే క్రియేట్ చేసుకున్నాం. అసలు ఈ పరిస్థితులు ఎందుకు క్రియేట్ అయ్యాయి అనేది ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుని నువ్వే చెక్ చేసుకోనంటే, అప్పుడు తనకు అర్థమైంది ఏంటి అంటే, స్లో, తను టక 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 అయిపోవాలి పనులు. పని జరిగేదాకా అది 2 అయినా 3 అయినా కూర్చునే రకం. పని రాక్షసుడు అంట, అట్లా కూర్చుంటాడు అనమాట పని అయ్యేదాకా. సో అట్లా కాదు, స్లో అండ్ స్టడీ, ఆగు, స్లో అండ్ స్టడీ, స్లో అండ్ స్టడీ. పత్రి సార్ కూడా ఆయనకి ఎప్పుడు ఇదే చెప్తారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో నెమ్మదిగా అది నేర్చుకోవడం కోసమే మనం పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎవరు సృష్టించారు? మనమే. ఎవరు ఉంటున్నారు? మనమే. అన్నీ మనమే. ఈ గ్యాప్ అనేది వస్తాం, చెప్పాను కదా, మెమరీ లాస్ అయిపోయింది మనకి, మర్చిపోయాం. సో అది గుర్తు తెచ్చుకోవడం కోసం మనం కళ్ళు మూసుకోవాలి. ఒక చిన్న అనుభవం ఇదన్న, ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనకు కూడా. మనం కళ్ళు మూసుకుని చెక్ చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. మనం నిరంతరం విద్యార్థులమేనండి, మన జీవితాన్ని మనం చదువుకోవాలి. మనం ఏం చదవడానికి వచ్చాం, ఏం జరుగుతోంది, ఏంటి అని మనం చదువుకోవాలి. దీనికే మనకి టైం సరిపోదు. నేను ప్రతి పరిస్థితిని, నాకు ఒక సంతోషకరమైన, ఒక బాధాకరమైన, ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను కళ్ళు మూసుకుని చెక్ చేసుకుంటూనే ఉంటాను, ఎందుకు జరుగుతోంది, నేను ఎలా ఉన్నాను, ఎందుకు ఇలా ఉంది, ఎలా ఉంది, ఏంటి, ఏం నేర్చుకోవాలి దీని నుంచి. ఇలా ప్రతిదీ ప్రతిసారి నేర్చుకుంటూనే ఉండడం, తెలుసుకుంటూనే ఉండడం, పెడుతూనే ఉండడం. సో నీ జీవితంలో ఏదైనా నీకు కావాలి అనుకుంటే అది అంతకు పూర్వమే అక్కడ ఉన్నట్లుగా సంకల్పించు. మేక్ యువర్ ఫ్యూచర్ యాజ్ యువర్ పాస్ట్ అంటారు పత్రిజీ. ఏదైతే జరగాలి ఫ్యూచర్ని నువ్వు పాస్ చేసుకో, జరిగిపోయింది అయిపోయింది అనుకో, అప్పుడు అది నీకు చేతిలోకి వచ్చేస్తుంది అని. నేను ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి, ఒక 6 నెలల ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో నాకు ముందే తెలుసు, నేను పాస్ అయిపోతా నాకు తెలుసు. కానీ నేను కష్టపడి చదువుకుంటున్నానా లేదా? చదవాల్సిందే. ఎప్పుడైనా సరే మన కృషి ఎప్పుడూ ఉండాల్సిందే. కానీ దాని రిజల్ట్ ఏంటి అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ క్రియేట్ చేసుకునేదే మనం. ఎగ్జామ్ ఎందుకు, ఒకసారి నేను అనుకున్నాను ఎగ్జామ్ రాస్తున్నాను, ఎగ్జామ్ పాస్ అవ్వాలని కోరుకోవడం కూడా తప్పేమో, ఎలా వస్తే అలా అనుకోవాలేమో అనుకుంటే, ఎవడైనా ఎగ్జామ్ ఎందుకు రాస్తాడండి? పాస్ అవ్వాలనే రాస్తాడు, ఫెయిల్ అవ్వాలని ఎవడు రాయడు కదా. సో ఇది కూడా అంతే. కొన్ని కోరికలు చాలా సమంజసంగా ఉంటాయి, న్యాచురల్గానే ఉంటాయి. సో మేక్ యువర్ ఫ్యూచర్ యాజ్ యువర్ పాస్ట్ అంటారు పత్రిజీ. అంటే జరగాల్సిన దాన్ని నువ్వు జరిగిపోయింది అనుకుని నువ్వు దాని తగ్గ కృషి చెయ్యి. కృషి ఎప్పుడు మానద్దు, కృషి తప్పకుండా చేయాల్సిందే. ఎగ్జామ్లో పాస్ అవుతానే నోరు మూసు కూర్చుంటే కాదు, దాని తగ్గ చదువు, కష్టపడి చదువుకోవడం చేయాల్సిందే. సో మనకి ఏదైతే కావాలనుకుంటామో దాన్ని ఆల్రెడీ ఉంది అని మనస వాచ కర్మేణ కంప్లీట్గా మనం విశ్వసించాలి మన లోపల. అది ఇక్కడ చిన్న విశ్వసూత్రం. సో మనం ఎన్నుకున్న జీవితానికి మనకు మనమే జవాబుదారీగా ఉంటాం. ఎవరికి మనం జవాబుదారి? ఎవరి జీవితానికి మనం జవాబుదారి? మనదానికి మనమే. ఈ ప్రపంచంలో మీరు సంకల్పించిన కార్యం పూర్తయినట్లు తెలుసుకోవడానికి ఒకే చిన్న చిట్క, మీరు ఇంకా బ్రతికి ఉంటే ఆ కార్యం ఇంకా పూర్తి కానట్లే. ఈ ప్రపంచంలో నేను వచ్చిన పని అయిపోయిందా లేదా అని అనుకుంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, ఒక చిన్న చిట్కా ఉంది, అదేంటంటే మీరు ఇంకా బ్రతుకున్నారనుకోండి, మీరు వచ్చిన పని ఇంకా అవ్వలేదు, అంతే, ఇదే సూచన. సో ఆఖరిగా ఏంటి అంటే, రేడియో స్టేషన్కి వెళ్తారు గురువు గారు, అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూలో మరి ఎంతోమంది ఫోన్లు చేస్తారు, ఆయన వాళ్ళందరికీ అదే చెప్తారు, మనం ఏం చేయాలనుకున్నా సర్వస్వతంత్రులు అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇవన్నీ ఏం ఏమన్నా చేయొచ్చండి మీరు అంటున్నారు, ఇప్పటికే పాపం పెరిగిపోయింది, ఇప్పటికే జనాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఇంకా ఇలానే మాట్లాడితే ఇంకా ఈ వెర్రి జనాలు ఇంకా ఏమన్నా చేస్తారు, మీరు మాట్లాడింది ఏం సరిగ్గా లేదు అని ఇట్లా చాలా కంప్లైంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ వస్తూనే ఉంటాయి. ఆయన ఏమీ చెప్పరు, ఉన్న విషయాన్ని చెప్తారు. మరి ఇవన్నీ విన్న తర్వాత చాలామంది ఇట్లానే 2-3 ఫోన్ చేస్తారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన కొన్ని టైంలో బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న మూక ఆయన చుట్టుముడుతుంది, జనాలు చుట్టుముడితే అందులోంచి ఒక అతను పిస్టల్తో గురువు గారిని చంపేస్తాడు, చచ్చిపోతాడు గురువు గారు. ఈయన శిష్యుడి చేతిలోనే చచ్చిపోతాడు. శిష్యుడికి అస్సలు అర్థం కాదు ఏం జరుగుతుంది, ఇది ఎంత ఏంటిది, ఒక సత్యాన్ని ప్రబోధిస్తే ఇట్లా చంపేస్తారా జనాలు, ఏంటి అని చెప్పేసి చాలా బాధపడతాడు. ఒకనొక టైం కొన్ని రోజులు గడిచిన తర్వాత కళలో గురువు గారిని కలుస్తాడు. గురుగారు ఏంటి సంగతి అంటే, నువ్వు అసలు ఇక్కడికి వచ్చి రావడం అంటే కొంతైనా పరిణితి చెందిన ఆత్మలు అయితే తప్పితే భూమి మీద వాళ్ళు ఇక్కడ రాలేరు,
నువ్వు వచ్చి కలిసా నాకు ఎంత సంతోషంగా ఉంది అని చెప్పేసి అని మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం, ఎన్నో వాక్యాలు మనం తెలుసుకున్నాం కదా, మరి వాటన్నిటిని కూడా పుస్తక రూపంలో ప్రచురించాలి కదా, నువ్వు రాయాలి కదా అని చెప్పేసి అని ప్రోత్సహిస్తారు. ఇంకా సరే అని అప్పుడు ఇంకా అప్పుడు పుస్తకం రాశారు. అలా రాసిన పుస్తకమే మహాపరిసత్యాలు, ఇల్యూషన్స్ ఇంగ్లీష్లో. సో ఇది అండి ఈసారి మనం తెలుసుకున్న ఒక అద్భుతమైన పుస్తకం మహాపరిసత్యాలు, ఇంగ్లీష్లో ఇల్యూషన్స్ అనే టైటిల్తో ఉంటుందండి, రిచర్డ్ బ్యాక్. సో తప్పకుండా అందరూ ఈ పుస్తకం చదవండి. మరి ఈ పుస్తకంలోని పాయింట్స్ మీకు అద్భుతంగా అవగాహనకు అయ్యాయని గ్రహిస్తూ మళ్ళీ మనం మరొక అద్భుతమైన పుస్తకంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.